ఏంట్రా డల్గా ఉన్నావు? నేనేమో ఒక ట్రావెల్ బ్లాగ్ ఛానల్ స్టార్ట్ చేశా, కానీ మా ఏరియా చూస్తేనేమో కంప్లీట్గా లాక్డౌన్, టోటల్గా బయటికి కూడా ఎక్కడికి పంపించట్లేదు. కానీ నేను ట్రావెల్ బ్లాగ్స్ తీయాలి, ఏం చేయాలని ఆలోచిస్తున్నా. అరే సాంబా, ఒక మంచి ఐడియా చెప్తా, రాసుకో. చెప్పేంటో? అసలు యూట్యూబ్ ఛానల్ అంటే అందరు ఏవేవో హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు, కానీ రియాలిటీలో చాలా స్ట్రగుల్ ఉంటుంది. అదేంటో చూపించు సింపుల్గా. బా సూపర్ రా, మంచి ఐడియా ఇచ్చావు. సరే వెళ్ళు, నేను గుమ్మేస్తా ఇంకా. సరే ఆల్ ది బెస్ట్ గుమ్మే, బాయ్. హాయ్ గైస్, దిస్ ఈస్ గౌతమ్ తేజ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ జీటీ బ్లాగ్స్. ఈ వీడియోలో మీరు ఏం మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. నేను కొత్తగా ట్రై చేశాను, సో ఈ వీడియో లాస్ట్ వరకు చూసాక మీకు నచ్చినట్టయితే కొట్టండి లైక్, రాయండి కామెంట్, చేయండి షేర్, అలాగే ఇంకా ఎవరన్నా గుద్దలేదంటే కొట్టండి సబ్స్క్రైబ్. హాయ్ గాయస్, దిస్ ఈజ్ యూట్యూబ్ ఛానల్ అండ్ వెల్కమ్ టు గౌతమ్. హాయ్ గాయస్, ఐఎమ్ గౌతమ్ తేజ, మై ఛానల్. హాయ్ గాయస్, ఐఎమ్ గౌతమ్ తేజ, మై ఛానల్ ఈజ్ జీటీ వ్లాగ్స్ అండ్ వాచ్ మై వీడియో ఆన్ జీటీ. ఎన్నిసార్లు చేయాలరావు బాబు. అందరికీ నమస్కారం, నా ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మొట్టమొదటిసారి ఎవరన్నా చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ స్వయం తెలుగు రాయడమే కాదు, చెప్పడం కూడా దరిద్రమే రా బాబు. చే, ఒక్కటి వర్కౌట్ కావట్లేదు అసలు, ఇన్నిసార్లు చేస్తే కూడా. మొన్న మనం వీడియో అప్లోడ్ చేశాం కదా, రెస్పాన్స్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. అబ్బో, 500K వ్యూస్, 100K సబ్స్క్రైబర్స్, 1K కామెంట్స్. ఈ రకంగా నెలకి 1 లక్ష, మెల్లగా స్పాన్సర్షిప్లు ప్రమోషన్లు కలిపితే సంవత్సరానికి 20-30 లక్షలు, అంటే ఒక 5 సంవత్సరాలు కోటీశ్వరుని అయిపోవచ్చు అన్నమాట. మొన్న మనం వీడియో అప్లోడ్ చేశాం కదా, రెస్పాన్స్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. 10 వ్యూసా, 5 సబ్స్క్రైబర్స్ అండ్ 1 కామెంట్. ఇలా ఉంటుంది రియాలిటీ. అట్లీస్ట్ కామెంట్ ఏదో వచ్చిందని చూద్దాం. మా బాబు అన్నం తినకపోతే మీ వీడియోలో ఉన్న బూచోడు వస్తాడు అని చెప్పి అన్నం పెడుతున్నా. హాయ్, నేను ఇప్పుడు ఒక మంచి లొకేషన్లో ఉన్నాను. అసలు ఇక్కడ ఎంత బాగుందంటే క్రౌడ్ ఇంతమంది ఉన్నా కూడా అసలు ఎటువంటి డిస్టర్బెన్స్. హలో హలో హలో, బ్లాగ్ తీస్తున్నానండి. మీరు జీటీ బ్లాగ్స్ గౌతమ్ కదా? అవును సార్, విత్ యువర్ పర్మిషన్ ఒక సెల్ఫీ సార్. నాకు పర్లేదు, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్, నైస్ మీటింగ్ సార్. థ్యాంక్ యూ. ఏంటో అసలు మన అభిమానం ఈ మధ్య ఇలా పెరిగిపోతుంది రోజు రోజుకి. హాయ్ అండి, నేను ఇప్పుడు ఒక మంచి లొకేషన్లో ఉన్నాను. ఇక్కడ అసలు ఎంత క్రౌడ్ ఉన్నా కూడా డిస్టర్బెన్స్ అనేది అస్సలు. హలో హలో, వ్లాగ్ తీస్తున్నానండి. సో వాట్? జీటీ వ్లాగ్స్ గౌతమ్ ఇక్కడ. ఇంకోసారి ఇలా పబ్లిక్ ప్లేస్లో వ్లాగ్ అది అని మాట్లాడావు అనుకో, పోలీసు వైపు బొక్కలు వేపిస్తాను నిన్ను. అర్థమైందా? నడు, పన్ను నొప్పిగా ఉంది. నేను జీటీ బ్లాక్స్ గౌతమ్ని, నా పేరు మీద నా మనీ ఆర్డర్ వచ్చిందా? వచ్చింది బాబు, వచ్చింది. మీకు సాయంత్రం కల్లా తీసుకొచ్చిస్తాను. సాయంత్రం ఏంటి సాయంత్రం? అర్జెంట్ కాల్ తీసుకోండి. సరే బాబు, సరే తెచ్చిస్తాను. ఓకే. మనీ ఆర్డర్ వచ్చినట్టుంది. ₹80,000. వావ్. హలో పోస్ట్ ఆఫీస్? అవునండి. నేను జీటీ బ్లాక్స్ గౌతమ్ని, నా పేరు మీద మనీ ఆర్డర్ ఏమైనా వచ్చిందా? సార్ జీటీ బ్లాక్స్ ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇది రియాలిటీ కదా సార్? జీటీ బ్లాక్స్ పేరు మీద ఏమైనా మనీ ఆర్డర్ వచ్చిందా? లేదా మన రాలేదు. ఓకే సార్, చేద్దాం. హలో పోస్ట్ ఆఫీస్? చెప్పండి. జీటీ బ్లాక్స్ పేరు మీద మనీ ఆర్డర్ వచ్చిందా?
పొద్దునే కాదమ్మా కాల్ చేసావు, రాలేదని చెప్పాను, వస్తే నేను తెచ్చిస్తా కదా, ఫోన్ పెట్టి బెస్ట్ ఫ్రెండ్. మనీ ఆర్డర్ వచ్చినట్టుంది. బజ్జీ నమ్ముకునేవాడు మేలు, వారానికి 1000 సంపాదిస్తున్నాడు.